మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అసలైన పసుపు కొమ్మ మీద గణపతి ఆకారాన్ని చెక్కబడిన గణపతిని పూజిస్తే గురుగ్రహం అనుగ్రహం కలుగుతాయి. జాతక చక్రంలో గురువు అనుకూలంగా లేనివారు పసుపు కొమ్ము గణపతిని పూజిస్తే వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి కలుగుతుంది. పసుపు కొమ్ము గణపతిని పూజా మందిరంలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్ఠించాలి. పసుపు కొమ్ము గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. గణపతి పూజానంతరం పురుగు పట్టకుండా భద్రపరచుకోవాలి. ఓం హరిద్ర గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని పురాణాలు చెప్తున్నాయి. జీవితంలో ఎదగడానికి ఆకాశమంతటి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మార్గాన్ని సూచించేది, ఆ దిశగా నడిపించేది గురువే. అలాంటి గురు అనుగ్రహం కోసం దేవతల గురువు అయిన బృహస్పతిని ప్రార్థిస్తుంటాం. గురుగ్రహం ఒక రాశి నుండి బయలుదేరి తిరిగి అదే రాశికి చేరుకోవడానికి పుష్కర కాలం పడుతుంది. మేధోపరమైన ఉన్నత లక్షణాలను ప్రసాదించే గురువు కొన్ని రకాల వ్యాధుల బారిన పడ్డానికి కారకుడవుతాడు. జాతకంలో గురుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలే సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. లోపల విస్తరించే షుగర్ క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వలనే కలుగుతాయి. అయితే గురుగ్రహం నుంచి ప్రసరించే దుష్ఫలితాల నుంచి కొంతలో కొంత తప్పించుకునే మార్గం లేకపోలేదు. దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వలన బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు. గురువును శాంతింపచేసి ఆయన వ్యతిరేక ఫలితాల నుండి బయటపడవచ్చు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెప్పబడతాయి, కనుక వాటిని దానం చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం, గురు ధ్యానం, గురు స్మరణ, గురు సేవ మాత్రమే గురు అనుగ్రహానికి కారణమవుతాయి. అనేక వ్యాధుల నుంచి అవి దూరంగా ఉంచుతాయి. సంతాన సమస్యలు ఉన్నవారు పసుపు కొమ్ము గణపతిని పూజించాలి. హరిద్ర గణపతిని పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్న వారికి అన్ని ఆటంకాలు తొలగుతాయి. అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజ వలన దేహకాంతి పెరుగుతుంది, చర్మ రోగాలు నయమవుతాయి. పసుపు గణపతి లేక హల్దీ గణపతి లేక హరిద్ర గణపతి పూజతో పాటు గౌరీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు, వరుడుకు వివాహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి త్వరలో వివాహం నిశ్చయమవుతుంది. హరిద్ర గణపతి పూజించే దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి. చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది. హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది. కామర్లు ఉన్నవారి ఇంట వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామర్ల రోగం తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం కామర్ల రోగం వచ్చేవారు సుమంగుళులకు హరిద్ర గణపతితో పాటు పసుపు రంగు చీర, తాంబూలాలను దానంగా ఇస్తే కామర్ల సమస్య తలెత్తదు. హరిద్ర గణపతికి హరిద్ర మాలను అలంకరింపజేసి పూజిస్తే దైవ కళ పెరుగుతుంది. దుకాణాల్లో దక్షిణావృత శంఖాన్ని హరిద్ర గణేష్, హరిద్ర మాలతో పాటు పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లపెట్టలో ఉంచితే వ్యాపారం వృద్ధవుతుంది. గురువు జాతక చక్రంలో ఈ అవయవానికి ఆధిపత్యం వహిస్తాడు. దాని సహజ పరిమాణాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తాడు. స్థూల కాయలు, షుగర్, కాలేయం, క్యాన్సర్ ఉన్నవారు పాలల్లో చిటికెడు పసుపు పొడిని వేసుకుని తాగితే గురుగ్రహ అనుగ్రహం కలిగి ఈ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.